हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल नताशा चिनरावरु। फ्रेंड्स, मैटर एंटे नेनु चूपिस्तुन्नानु चूडंडी, बॉटल हनी बॉटल, अदि हनी बॉटल कादंडी, अच्छम स्वच्छमैन होम मेड वर्जिन कोकोनट ऑयल अन्नमाट। फ्रेंड्स, इदि एला प्रिपेर चेसुकोवालो नेनु चूपिस्तानु। फ्रेंड्स, कोत्तगा मन चैनल नि कोत्तगा चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसुकोपोते इप्पुडे सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, सब्सक्राइब एला चेसुकोवालंटे सब्सक्राइब अने रेड बटन उंटुंदि, दानि क्लिक चेयंडि। पक्कने बेल ऐकान वच्चिंदि, दानि कूडा क्लिक चेयंडि। ఆల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీనికోసం నేను 4 కొబ్బరికాయలని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 4 కొబ్బరికాయలతో కొంచెం వచ్చిందన్నమాట, నేను ఇందా చూపించాను చూడండి, అంత అమౌంట్ లోనే వచ్చింది. మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కొబ్బరికాయలు అనేవి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి నేను కొబ్బరికాయలను పగలగొట్టి ఇట్లా తీసుకున్నానన్నమాట. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇట్లాగా పీసెస్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చూడండి. మనం మసాలా లాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట దీన్ని. మనం దీంట్లో ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకుండా కొంచెం వాటర్, కొంచెం క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకొని, నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అదేవిధంగా కొంచెం వాటర్ అనేది తీసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ పేస్ట్ని మనం ఒక క్లాత్లో తీసుకొని ఇట్లాగా మనం పాలల్లాగా వడగట్టుకోవాలండి. ఇట్లాగా మొత్తం తీసేయాలన్నమాట. లాస్ట్ పిప్ వచ్చిద్దండి, దానిలో ఏం ఉండదన్నమాట. అప్పటిదాకా మనం పిండేయాలన్నమాట, పాలన్నీ వచ్చేస్తాయి. ఇట్లాగా థిక్ పాలల్లాగా వస్తాయండి. మళ్ళీ కావాలనుకుంటే ఆ వచ్చిన పిప్పిని మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి, దాంట్లో ఏం రాదు అయినా కానీ ఇంకోసారి మనం తిప్పుకొని ఇట్లా పాలని సపరేట్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా చేయాలన్నమాట. మొత్తం బాగా పిండేసేయాలి. ఇట్లాగా పాలనేవి వస్తాయి, అది చూపిస్తున్నాను చూడండి. అది వచ్చిన దానిలో వేస్టేజ్ అన్నమాట. అది ఇంకా దేనికి పనికిరాదండి, మనం పడేసుకోవడమే. దానిలో ఇంకేం ఉండదండి, నేను చూపిస్తున్న దగ్గర నుంచి చూడండి. అది ఇంకా కూరల్లో కూడా పనికిరాదు, ఇక పడేయడమే. దానిలో ఉన్నదంట మనం తీసేసాం కదండి, మిల్క్ అంతా, ఇంకా అది పనికిరాదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నమాట. ఆ పాలని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు నైట్ చేసేసి నేను మార్నింగ్కి తీస్తే ఇలా ఉందండి. ఇది ఇంకో మెథడ్ అన్నమాట, చాలా ఈజీగా తీసేయచ్చండి. ఇది ఎలా అంటే, మనం నెయ్యి కాస్తాం కదండి, అలా అన్నమాట. మనం పాలని బాగా మరిగించి ఫ్రిడ్జ్లో పెడితే బాగా పైగా తేరుకునిద్ది కదండి, అదే ఒక ఇదిలాగా లేయర్ లాగా ఫామ్ అయ్యిద్ది కదా, అలా అన్నమాట. ఇది కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యిద్ది అన్నమాట ఆ పాల మీద. అది మనం ఇట్లా తీసుకోవడమే. నెయ్యికి మనం ఎలా తీస్తామో మీగడ అనేది పైన అట్లా తీసుకోవడమేనండి. చాలా ఈజీగా వచ్చేసిద్ది చూడండి, ఎంత బాగా వచ్చేస్తుందో. అలా మొత్తం నేను తీసేసానండి, తీసేస్తే ఇంత వచ్చిందనమాట. అది మనం ఇప్పుడు హీట్ చేసుకొని వేడి చేసుకోవడం అన్నమాట. సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి. నేను స్టవ్ మీద పెట్టేశాను, సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మొత్తం మాడిపోయిద్ది. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఒక కడాయిలో ఇట్లాగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని చేసుకుంటే మీకు పైన అనేది ఆయిల్ అనేది చిమ్మకుండా ఉండిద్ది అన్నమాట. మెల్లిగా తిప్పుకుంటూ ఇట్లాగా కదుపుతూ ఉండాలండి, లేకపోతే ఆయిల్ అనేది మీద పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది బబుల్స్ లాగా వస్తున్నాయి. ప్రాసెస్ ఎంతోసేపు పట్టదండి, చాలా ఈజీ అన్నమాట. మనం ఇంట్లోనే బయట ఎక్కువ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే చాలా ఎక్కువ ఉంటుందండి గానుగోళ్ళు అడిగితే. అందుకని అలా కాకుండా మనమే కొబ్బరికాయలు తెచ్చుకొని ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు ఇంట్లోనే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. కాకపోతే కొంచెం శ్రమ అని అనుకోకుండా ఇట్లా చేసుకుని పెట్టుకుంటే ఒకేసారి మనకు కావాల్సి, ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది దాని నుంచి. ఇంకా కొంచెం మనం హీట్ చేయాలన్నమాట దాన్ని, ఇంకా అది రెడ్గా మారాలన్నమాట కొబ్బరి అనేది. అప్పుడు రెడ్గా టర్న్ అయ్యేదాకా మనం హీట్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, రెడ్గా అయిపోయింది ఆ కొబ్బరి అనేది.
ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇంకెంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక బాటిల్లో తీసుకున్నాను, అదేనండి హనీ బాటిల్. దాంట్లో స్టోర్ చేసుకున్నాను అనమాట నేను, కొంచెం వచ్చింది కదా అని చెప్పి దీనిలో ఇంకా తీసేసుకున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటిదాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.